మార్కు గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము 8 పవిత్ర వచనాలు 14-21 వరకు. మార్కు గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము 8 పవిత్ర వచనాలు 14-21 వరకు. ఆ దినములలో శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరిచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులరై ఉండు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? మీరింకను గ్రహించలేదా, తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యము గల వారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞప్తికి తెచ్చుకోలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నించగా, 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగగా, 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఆలకించినటువంటి పఠనాలు 6వ అధ్యాయములోని కొన్ని మాటలు, 7వ అధ్యాయములోని కొన్ని మాటలు. ఆది కాండము నుంచి మనము ధ్యానము కొరకై తల్లి తిరుసభ మన ముందుంచింది. ఈ మాటలను ధ్యానం చేసినప్పుడు దుఃఖపడి బాధపడే ఒక విచారగ్రస్తమైన మాట ఒకటి విన్నాము. ఊరటనిచ్చి ధైర్యాన్నిచ్చి ఆదరణనిచ్చే ఒక మాట మనం విన్నాం. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు దేవుడు భూమి మీద పైగల మానవులు పరమదుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డను మాత్రమే చేయాలని తలంచుచున్నారు అని దేవుడు చూసి ఆయన హృదయము నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఎందుకు ఈ మానవుని ఎందుకు నేను సృష్టించాను? నాలా ఉండాలని, నాతో ఉండాలని, పవిత్రంగా ఉండాలని, అమరులై ఉండాలని నేను ప్రేమతో నాలా చేసుకున్నాను. కానీ మానవుడు నా పవిత్రతలో, నా ప్రేమలో, నా నమ్మకములో ఉండక నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నాకు ద్రోహంగా బ్రతుకుతున్నాడు, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, నాకు శత్రువుగా ఉన్నటువంటి సాతాను కార్యాల్లోనే పాల్గొంటున్నాడు, చెడ్డను చెయ్యటమే పనిగా పెట్టుకున్నాడు తప్ప మనసు విప్పి తెలుసుకొని దేవుని ప్రేమను గ్రహిద్దామని, ఆయన క్షమలో బ్రతుకుదామని, ఆయన ఆదరణలో రెక్కల మాటన బ్రతుకుదామని ఏ మనిషి ఆలోచన చేయటం లేదే. పాపం మీద పాపం చేస్తూనే ఉన్నారే. మనిషి ఆ విధంగా ప్రవర్తిస్తుంటే కన్న తండ్రి బాధపడుతున్నాడు, నన్ను సృష్టించిన నా తండ్రి హృదయాన్ని ఆవేదనకు గురి చేస్తున్నాను, నా తండ్రిని సాతాను ముందు కించపరిచిన వాడిని అవుతున్నాను, పరలోకమందున్న నా తండ్రి అని మనం పిలుస్తూ ఆ తండ్రి పవిత్రతను గుర్తించలేక, ప్రేమను గుర్తించలేక అనాదరకు గుర్తు చేస్తున్నానే, నా తండ్రి హృదయం బాధపడుతుందని ఎవ్వరూ గుర్తించరా? ఎందుకని కళ్ళు మూయబడిపోయినాయా? హృదయము పాపంతో నిండిపోయిందా? లేక చెవులు వినపడటం లేదా? మనసు మారదా అని దేవుడు బాధపడుతున్న విషయాన్ని చూస్తే మన హృదయాలు ద్రవించాలి. నిజంగా వాక్యం వింటే కన్న తండ్రి ప్రాణమునిచ్చినవాడు, పోషించేవాడు, రెక్కల చాటున కాచి కాపాడేవానికి ఎదురుగా వెళుతున్నామంటే ఏటువైపు పరిగెడుతున్నాడు మనిషి? నాశనం వైపు కాదా?
నరకం వైపు కాదా, నిత్య నరకాగ్నిలోనికి కాదా? విచారకరమైనటువంటి మాట దేవుని యందు ప్రియులారా. ఈ విచారం మనము కాదు, సృష్టించిన తండ్రి, సృష్టించిన తండ్రి ఎంతగా బాధపడుతున్నాడో చాలా బాధాకరమైనటువంటి విషయం. యెషయా గ్రంథంలో కూడా 1వ అధ్యాయములో 2వ వచనములో భూమి ఆకాశములారా మీరు వినండి, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే, పెంచి సృష్టించి పెంచి పెద్ద చేసిన బిడ్డలే, నా బిడ్డలే, నా మీద తిరుగుబడి, నా మీద తిరగబడుతున్నారు. ఎంత ఘోరమైన విషయం. ఎత్తునకు తన యజమానుడు ఎవరో తెలియను, యజమాని ఎవరో తెలుసు, గాడిదకు గాడిదకు తన యజమానుడు తనకెక్కడ గడ్డి వేయనో తెలియను, గడ్డి ఎక్కడ వేస్తాడో తెలుసు, కానీ ఇశ్రాయేలునకు ఏమీ తెలియని మూర్ఖులు ఎవరు, ప్రజలేమి అర్థం చేసుకోలేదు, బుద్ధిమాలిన విధంగా బ్రతుకుతున్న వారు ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అంటే బైబిల్ వాక్యములో ఎంపిక చెయ్యబడిన వారు, పిలవబడిన వారు, ప్రత్యేకించిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఏమీ తెలియని మూర్ఖుల్లాగా బ్రతుకుతున్నారు. అది దేవుని హృదయాన్ని ఆయాసపరుస్తోంది. బాధపడుతున్నాడు దేవుడు మనల్ని చూసి. ఒక్కరిని చూసి కాదు, ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటే 4లో ఒక్కడు బాగున్నా, ఒక్కడు సంతోషంగా అమ్మ మాట వింటున్నా, ఒక్కడు తల్లి ప్రక్కన ఉండి ఆమె పడుతున్న బాధను చూస్తున్నా, అర్థం చేసుకునేవాడుంటే ఆమెలో ఉన్న బాధ అంతా కొడుకు చెప్పుకుంటుంది. ఒరే మీ నాన్న చూడరా తాగుతున్నాడు, తందనాలాడుతున్నాడు, ఇష్టానికి తిరుగుతున్నాడు. అరే మీ అన్నయ్యలు చూడరా వాళ్ళు కూడా అట్టాగే, మీ నాన్న చూసి అలా దుర్మార్గులో బ్రతికిపోతున్నారు, ఎంత చెప్పినా వింటం లేదురా, నానా నువ్వన్నా జాగ్రత్త అని చెప్పుకోవటానికి వినే కొడుకుంటే చెప్పుకుంటుంది. ఏ ఒక్క కొడుకు లేకపోతే ఎవరికి చెప్పుకుంటుంది బాధ? అందరూ అదే విధంగా బ్రతుకుతూ ఉంటే, తల్లిని ద్వేషిస్తూ ఉంటే, తండ్రిని గౌరవించకుండా ఉంటే, ఇంట్లో ప్రవర్తన బాగుండకుంటే ఎవరికి చెప్పుకుంటుంది తల్లి? ఎవరికి చెప్పుకుంటుంది అంటే వినేవాళ్ళు బయట వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది. దేవుని హృదయము తల్లి లాంటిది, అందుకని ఆయన చెప్పుకోవడానికి ఎవరు లేరు. అందుకని ఎవరికి చెప్పుకున్నాడు? నోరు లేనటువంటి ఆకాశానికి, భూమికి చెప్పుకున్నాడు. ఆకాశమా విను, భూమి నా మాట విను, ఇదిగో నా బిడ్డలు, నేను సృష్టించిన వారు, నేను రూపమునిచ్చినటువంటి వారు, నేను బ్రతికించిన వారు, నేను రూపాన్నిచ్చిన ప్రాణాన్ని ఇచ్చినటువంటి వారు. వీళ్ళు లెక్కలేనితనంగా బ్రతుకుతున్నారు. ఒకసారి తప్పు చేశాము మళ్ళీ చెయ్యకూడదు, ఒకసారి తండ్రిని బాధ పెట్టాము మళ్ళీ చెయ్యకూడదు, ఒకసారి నేను తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళాను నేను వెళ్ళకూడదు, ఒకసారి సమాజాన్ని నేను బాధ పెట్టాను మళ్ళీ నేను బాధ పెట్టకూడదు అనే ఆలోచన ఏమైనా ఉంటుందా? అంటే దేవుని యొక్క వాక్యం చెంది పరిగెడుతున్నారంట. ఏ ఒక్కడు వెనక్కు చూసి చూడటం వల్ల ప్రతి ఒక్కడు పాపములోకి పడాలని ఆ వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయి వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలనని తలంచుచున్నారు. ఎంత బాధకరమైన విషయం. దేవుని యందు ప్రియులారా, మనము విశ్వాసములో, విశ్వాస జీవితములో కాలము పెరిగిన కొలది దేవునికి దగ్గర కావాలి, వయస్సు పెరిగిన కొలది పరిణతిలోకి రావాలి, వయస్సు పెరిగిన కొలది ఆలోచన విధానాలు మారాలి. వయస్సు అంటే ఇహలోక జీవిత వయస్సు గురించి నేను మాట్లాడటం, ఆధ్యాత్మిక జీవితము వయస్సు గురించి నేను మాట్లాడుతున్నాను. మనలో కొంతమంది 30 సంవత్సరాలు క్రైస్తవులై జ్ఞానస్నానం పొంది, మనలో కొంతమంది 40 సంవత్సరాలు జ్ఞానస్నానం పొంది, దేవునిలో భక్తి చేస్తూ ఉన్నవాళ్ళం, మేము భక్తిలో ఉన్నాం, జ్ఞానస్నానం పొందాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని దగ్గరికి వెళుతున్నాం, బైబిల్ పట్టుకున్నాం అనుకునే వాళ్ళం. 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు భక్తి చేస్తానే ఉన్నాం. మార్పు, ఆత్మీయత మన జీవిత విధానంలో, ఆత్మీయత మనలో ఎంతవరకు పెరిగింది అంటే, దేవుడు ఒకవేళ మనం దేవుణ్ణి అడిగితే ఈ మాట అన్న, నా ప్రజలు మార్పు లేని వారై ఉన్నారు, హృదయంలో ఏమాత్రం మార్పు లేదు, నాన్ను బాధపడుతున్నాను నేను, అసలు వీళ్ళని సృష్టించకుండా ఉంటే బాగుండేదిగా, వీళ్ళని సృష్టించకుండా ఉంటే అసలు నాకు బాధే ఉండేది కాదుగా,
దేవుని ఎందు ప్రియులారా, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, ఏ తల్లిని ఏ తండ్రిని బిడ్డలు గౌరవించరో ఆ తల్లి పిల్లల్ని చూసి ఏడ్చుకుంటుంది, ఆ తండ్రి బిడ్డలను చూసి కుమిలిపోతాడు. ఈ బిడ్డలు పైకి రావాలని చిన్నప్పటి నుంచి వారి కోసం ఎంతో ఆలోచన చేసి, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి, ఎంతో త్యాగం చేసి, ప్రతిసారి వాళ్ళ క్షేమం కోసం చూశానే, వాళ్ళ చదువుల కోసం వెతికానే, వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ప్రాకులాడానే, దేనికి పనికిరానటువంటి బిడ్డలుగా తయారయ్యారే, నాకు చెడ్డ పేరుని తెచ్చేవాళ్ళుగా ఉన్నారే, నా కోసం ఏమాత్రం మంచి చేసే బిడ్డలుగా లేరే అని తండ్రి బాధపడడా, తల్లి బాధపడదా, హృదయములు కుమిలిపోదా? ఆ తల్లి ఎవరికి చెప్పుకోలేక గురువు దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, స్వామి గుండె పగిలిపోయేలా తన్నాడు స్వామి అని, గుండె మీద తన్నాడు స్వామి అని. ఏంటి అమ్మా అంటే, ఇప్పటి వరకు వాడిని కంటికి రెప్పలా కాచి కాపాడాను స్వామి, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఉన్నామో, ఎన్ని రాత్రులు నిద్ర అన్నం తినకుండా ఉన్నామో, ఈరోజు వాడికి ఉద్యోగం వచ్చింది, పెళ్ళాం వచ్చింది, బెల్లాం అయిపోయింది, మమ్మల్ని అస్సలు లెక్క చేసే పరిస్థితిలో లేడు స్వామి, మా బాగోగులు చూసేటువంటి స్థితిలో లేడు స్వామి. అంతవరకు వాడు సంపాదన తప్ప మేము బాగున్నామా అనే ఆలోచన ఎంత లేదు. జబ్బొస్తే మమ్మల్ని చూడడం, అనారోగ్యం వస్తే మమ్మల్ని పలకరించడం, ఏం చేసుకున్న పాపం స్వామి మేము. ఎంత బాధపడుతుందో తల్లి హృదయం, ఎంత బాధపడుతుందో తండ్రి హృదయం. తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడు, నా ప్రజలు పాపం మీద పాపం చేయటం కోసమే పరిగెడుతున్నారు, కానీ మనసు మార్చుకుందాం. నా తండ్రి పరిశుద్ధుడు, నా తండ్రి ప్రేమామయుడు, నా తండ్రి కృపామయుడు, నన్ను సృష్టించిన నా దేవుడు, నన్ను పోషిస్తున్న నా దేవుడు, ఆయన్ని నేను సంతోషపెట్టాలని ఆలోచన లేకుండా పోయిందే. ఎందుకు వీళ్ళలా ఉన్నారని దేవుని హృదయము ఆయాసపడుతుందని, బాధపడుతుందని, అసలు ఎందుకు నేను వీళ్ళని సృష్టించానా అని బాధపడుతున్నట్లుగా మనం విచారకరమైన మాట. ఊరటను కలిగించి, ఆదరణను కలిగించి, సంతోషాన్ని కలిగించే వాక్యం కూడా మనం ఒకటి విన్నాం. 7వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూడండి. నోవా దేవుడు ఆనందించినట్లే చేశాను. దేవుని స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నోవా పట్ల దేవునికి కలిగిన గొప్ప ఆనందం ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు చెప్పు, నేను చేస్తా. నోవా దేవుడు చెప్పినట్లు చేశాడట, అది చాలా ఆనందాన్ని కలిగించింది దేవునికి. అందుకనే ఆయన అంటున్నాడు నోవా గురించి ఆనందపడుతూ, ఆయన మొదటి వచనంలో చూడండి, దేవుడు నోవాతో ఈ తరము వారందరివే ఉత్తముడవు, కావున నీవు నీ కుటుంబము వారు వాడలోనికి వెళ్ళుమునికి రండి. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతి మంతులను గమనించువాడు మన దేవుడు. దేవుని యందు ప్రియులారా, అందరూ పాపాత్ములే, అందరూ పేకాటాడుతున్నారు, అందరూ చెడ్డ మాటలు చెప్తున్నారు, అందరూ లంచాలు తీసుకుంటున్నారు, అందరూ చెడు మార్గంలో వెళ్తున్నారు, నేను మాత్రం వెళితే ఏంటి తప్పు అనుకునేవాళ్ళు ఒకరు లేదు. ఎవరు ఎలా పోయినా నా దేవుని మాట మాత్రమే వింటాను, అది నాకు క్షేమమా లాభమా కష్టమా నష్టమా ఏమీ ఆలోచన చేయను. నాకు జన్మనిచ్చినవాడు, నన్ను సృష్టించినవాడు, ప్రాణమునిచ్చేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను వదిలిపెట్టడు. ఎవరు ఎన్ని ఏది అనుకున్నా నా దేవుని మాత్రమే నేను సంతోషపెడతాను అనుకునేవాడు ఇంకొకడు. నేను అప్పులు, నేను పొరపాటున ఇలాంటి తప్పు చెయ్యను, నా దేవుని ఆయాస పెట్టను, నా దేవుని మీద ఆనుకొని తండ్రి వడిలో బిడ్డలాగా ఆయన మీదే ఆనుకుంటాను, నేను సత్యంలోని మాత్రమే జీవిస్తాను, ఇది నన్ను మాత్రమే కాదు నా కుటుంబాన్ని కూడా కాపాడుతుంది అని నమ్మేవాళ్ళు దేవుని సంతోషపెట్టే. నోవా నమ్మాడు దాన్ని, నోవా విన్నాడు దాన్ని, నోవా అనుసరించాడు దాన్ని. దేవుడు వచ్చి నోవాతో చెప్పాడు, నోవా పడవ కట్టవయ్యా అన్నాడు, నావను తయారు చేయి. ఎందుకు ప్రభువా నావా? వర్షమేమన్నా వస్తుందా? వరద ఏమన్నా వస్తుందా? ఏమన్నా పెద్ద కొట్టుకుపోయే పరిస్థితే?
ఎప్పుడు కడితే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఎత్తి పడవరా, మేమందరం ఒక మార్గం అయితే నువ్వు ఒక మార్గం ఏంట్రా, వీడు ఏతిమతంగా లాగున్నాడు, నన్ను కించపరచరా ప్రభువా, నన్ను ఆ ఇష్టానికి మాట్లాడరా, ఇప్పుడే నేను నిన్ను ఎంట ఉంటున్నానని నీతో ఉంటున్నానని అందరూ నన్ను గేలిగా చూస్తున్నారు, నన్ను ఆల్రెడీ వేరు పరిచేశారు, ఏంటి ప్రభువా అని అడిగాడా? అడిగినట్లు మనకు కనపడదు. నావ కట్టు, దేవుని మాట విను. ఆ దేవుడు చెప్పినటువంటి మాటలు అద్భుతాలు. ఆయన చేస్తాను అంటే ఎట్టి పరిస్థితిలో చేస్తాడు, ఆయన ఇస్తాను అంటే ఎట్టి పరిస్థితిలో నీకు ఇస్తాడు, ఆయన కావాలి అనుకుంటే ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా హీ విల్ డూ ఇట్. అది మన దేవుని శక్తి. నమ్మటం నీ వల్లనైతే దేవునికి అన్నీ సాధ్యమే. నమ్మటం కావాలి, ఇది జరుగుతుంది నాకు, ఈరోజు నా దేవుడి పని చేస్తాడు అని నమ్మాలి. నోవా నమ్మాడు కనుక తరములందట్లో కూడా ఉత్తముడైపోయాడు. ఎందుకని, ఆయనకి ఏది ఎదురాలా? ఒక దేవుని మాటే, వాక్యము పలికింది, దేవుడు పలికాడు, నా దేవుని స్వరమని విన్నాను, దాని ప్రకారమే నేను బ్రతుకుతాను. నావ కట్టడం ప్రారంభించాడు. అక్కడ వర్షాలు లేవు, వరదలు లేవు, పెద్ద సముద్రాలు లేవు, ఏమీ లేనటువంటి, ఎన్ని సంవత్సరాలు కట్టాడు నావ, కడతానే ఉన్నాడు, విసుగు లేదు. ఏంటి ప్రభువ ఎన్ని సంవత్సరాలు కట్టాలి నేను, ఇన్ని సంవత్సరాలా అని ఎప్పుడు ప్రశ్నించలా. కట్టమన్నాడు, కడుతూనే ఉన్నాడు. సమయం వచ్చింది దేవుడు. అప్పుడు అన్నాడు ఇదిగో ఆ మాట ఏమని, ఈ తరము వారందరూ ఉత్తముడవు, కావున నీ కుటుంబము వాడలోనికి వెళ్ళండి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే మాట ఇంకొక చోట కూడా ఉంటుంది, అక్కడ చాలా దగ్గరలోనే ఆ మాట ఉంటుంది. 6:22 కూడా చూడండి అమ్మా, ఆది కాండములోని 6:22 దేవుడు స్తోత్రాలు చెప్తాం. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. పాత నిబంధనలో ఏమరపాటు లేకుండా, తత్తరపాటు లేకుండా, వెనక ముందు ఆలోచన చెయ్యకుండా, నాకెంతవరకు లాభిస్తుంది అనేటువంటిది ఆలోచన చేయకుండా, నా దేవుడు చెప్పాడు కనుక ఏమరపాటు లేకుండా, ఎంతైనా అనుమానం లేకుండా దేవుడు చెప్పినట్లు చేశాడు. నూతన నిబంధనలో ఏమరపాటు లేకుండా, తత్తరపాటు లేకుండా, నా దేవుని చిత్తము మాత్రమే జరగాలని సర్వాన్ని సమర్పణ చేసుకున్నది మరియమ్మ తల్లి. అందుకనే అద్భుత కార్యాలు చేశాడు. నోవా జీవితము ద్వారా ఒక నూతన తరాన్ని దేవుడు సృష్టించాడు. మరియ తల్లి గర్భము నుంచి మరొక నూతన తరాన్ని నిర్మాణం చేశాడు దేవుడు. అవ్వమ్మ కడుపున వచ్చిన వాళ్ళు చచ్చిపోయారు, శాపానికి, పాపానికి చచ్చారు. శాపం వచ్చింది, మరణం వచ్చింది అవిధేయత వల్ల. దేవుని మాట వినల అవ్వమ్మ, ఆ మాట వినలేదు కనుక, వ్యతిరేకించింది కనుక అవ్వమ్మ తరమంతా కూడా నాశనమైపోయింది, మరణం వచ్చింది. కానీ మరియమ్మ తల్లి ద్వారా వచ్చిన తరము జీవముతో నింపబడింది. ఎందుకని, విధేయించింది కనుక. నోవా విధేయించాడు కనుక తను మాత్రమే కాదు తన కుటుంబానికి దీవెనయ్యాడు. తన కుటుంబం మాత్రమే కాదు ఒక తరానికి ఒక గొప్ప ఆదర్శమూర్తి అయ్యాడు. మరియ తల్లి విధేయించింది కనుక ఒక గొప్ప తరం, జీవముతో నింపబడిన తరం ఆమె ఆద్యురాలయ్యింది. దేవుని ఎందు ప్రియులారా, ఒకరు చేసిన పుణ్యము, తండ్రి చేసిన పుణ్యము ఊరికనే పోదు. తండ్రి చేసిన పుణ్యము, తండ్రి జీవించిన పవిత్ర జీవితము ఖచ్చితంగా తన బిడ్డలకు, తరములకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తండ్రి చేసినటువంటిది తప్పనిసరిగా బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. నోవా తరములకు ఆయన ఒక గొప్ప దీవెనైపోయాడు. మరియమ్మ తల్లి తరములకు గొప్ప ఆశీర్వాదంగా మారిపోయింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యంలో చెప్తుంది, మంచి గురువులు
ప్రార్థన నుంచి పుట్టే కుటుంబాల నుంచి వస్తారని. అపోస్తల చర్యల్లో 13:1 దేవుడు తన సేవకులను ఏ విధంగా అలాట్ చేసుకుంటాడో, ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటాడో చాలా చక్కగా చాలా వివరంగా చెప్పబడుతుంది. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తల చర్యల్లో 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో పరిశుద్ధాత్మ వారితో నేను నియమించిన పనికై బర్నబాసును పౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ సేవకై ఎవరిని పంపాలో తెలియక సంఘమంతా చేతులెత్తింది. దేవుని పని ఎలా చేయాలో తెలియని సమయంలో సొంత నిర్ణయాలు సంఘం చేయల. సొంత నిర్ణయాలు ఏ తల్లి తండ్రి కూడా చేయకూడదు అనేది ఇక్కడ దేవుడి హెచ్చరిక. ఎవరి వైపు చూడాలి అంటే నిర్ణయాలు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనకు సూచిస్తాడు, చేయి పట్టి నడిపిస్తాడు. సంఘానికి తెలియని సమయంలో సంఘమంతా ఉపవాసం చేస్తా ప్రార్థన చేస్తుంది. అయ్యా ఏం చెయ్యాలో తెలియట్లా ఈ సమయంలో, అర్థం కాని స్థితిలో మేమున్నాం. పని అయితే అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మేము ఎవరిని పంపించాలో తెలియటంలా. పంపించండి, మాకు తెలియటంలా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ సంఘంతో మాట్లాడాడు. మీరేమి బాధపడన అవసరంలా, ఏమంటున్నాడు, వారు నేను నియమించిన పనికి బర్నబాను పౌలుని పంపించండి నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికి ప్రకటిస్తున్నాడు పేర్లు. ఆయన సంఘానికి, సంఘ క్షేమానికి, సువార్త చేయడానికి దేవునికి సేవకులు కావాలి, పరిచారకులు కావాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. దేవుడు పిలవాలి, దేవుడు ఎంపిక చెయ్యాలి, పరిశుద్ధాత్మతో నింపాలి, జ్ఞానంతో నింపాలి, అప్పుడే పరిచర్య జరుగుద్ది. సంఘంలో కూడా అంతే. దేవుని ఎందుకు వెళ్ళాలి? మంచి పనులు జరగాలంటే ఆత్మదేవుని మాట మనం వినాలి. సంఘములో ఆత్మీయత లాగా పెరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని జరిపించాలి. మనం ఊరుకునే వినేసి వదిలిపెట్టేసి వెళితే ఆత్మదేవుడు నీలో విత్తనాలు వేస్తూ ఉంటే ఆ విత్తనాలు పెరగటంలా ఆత్మీయత లేకుండా పోతోంది. ప్రభు బాధపడుతున్నాడు, ఎంతకాలం ఎంతకాలం ఎంతకాలం. దేవుని ఎందు ప్రియరా, ఎంతకాలమని ఒక్కసారి కీర్తన గ్రంథంలో 8వ కీర్తనలో 40వ వచనం ఎంతకాలం ఆ మాట చూద్దాం ఒకసారి. వారి ఎడారిలో అతని మీద ఎన్నిసార్లు తిరగబడలేదు. ఆ పాడు భూమిలో మరుభూమిలో ఎన్నిసార్లు కష్టపెట్టలేదు. పలుసార్లు ప్రభువును పరీక్షకు గురి చేశారు. పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని మనస్సును చివుక్కుమనిపించారండి. అబ్బా ఎంత బాధకరమైన మాటలు దేవుని ఎందు ప్రియులారు. ఈ మాటలు విన్నాము, బయటికి వెళ్ళిన తర్వాత అసలు జ్ఞాపకం ఉండవు. ఏం ఆత్మీయత మనలో పెరుగుతుంటారు చెప్పండి. మనం అనుకుందాం, మనలో మాట మనం ప్రశ్నించుకుందాం. వాస్తవాలతో ఉంటేనే మనకు సువార్త దీనిలో ఉంటుంది. పౌలు మహర్షి చెప్పాడు, భేషజం లేకుండా వాక్యాన్ని వింటేనే నీలో దేవుడు కార్యం చేస్తాడు. స్వలాభ స్వపేక్ష లేకుండా వింటేనే దేవుడు నీలో పనిచేస్తాడు. ఓపెన్ టు ద వర్డ్, దేవుని వాక్యానికి మనం ఓపెన్ అయి ఉండాలి, దేవుడు కార్యం జరిపిస్తాడు. మనం పాట పాడుకున్నాం, ఆత్మార్పణ చేయకయే ఆశించి నీ చెలిమి అహమును, అది మాత్రం వదిలిపెట్టనయ్యా. అహమును ప్రేమించుచునే ఆశించి నీ చెలిమి. ఆ మాట ఒకసారి ఆలోచించేయండి, చక్కని మాట. ఆత్మార్పణ అందరికి వచ్చి పాడి, ఆత్మార్పణ చేయగనే ఆశించి చెలి. ఆత్మలో అర్పణ లేదు, అస్సలు అంకిత భావం లేదు, కరగద్దు దీన్ని.
మనిషి అసలు ఏమాత్రం దెబ్బతినకూడదు. ఈ అహం అహంగానే ఉండాలి, నేనుగానే ఉండాలి. కానీ నేను ప్రభువుకి స్నేహితుణ్ణి, ప్రభువుకి శిష్యుణ్ణి. ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం ఇస్తా. ఏమిస్తావు? ఏమి ఇప్పట్లను ఆత్మార్పణ చేయకనే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు కలిమి. ప్రభు కావాలి నాయన, నువ్వు ఇచ్చే తీమెల వర్షం మాత్రం కావాలి నాయన, ఐశ్వర్యం కావాలి నాయన నాకు మాత్రం. ఏమాత్రం నాలో మార్పొద్దు, నువ్వు మాత్రం ఎత్తా ఉండు, నేను మాత్రం ఇక్కడ కూర్చుంటా ఉండ. ఎవరో భక్తుడు చెప్పాడంట, అయ్యా ఇళ్ళు వస్తాను అని. ఏ నేను కూడా వస్తాను కదా అన్నా అంట ప్రభు. అమ్మో నువ్వు పొరపాటును రావద్దు ప్రభువా, నువ్వు మాత్రం సిలువు మీదే ఉండు, నేనే వస్తా ఉంటా అప్పుడప్పుడు. ఎప్పుడు కడుపులో నొప్పి వస్తే నువ్వు జ్ఞాపకం వస్తావు అప్పుడు వస్తా, జ్వరం వస్తే నువ్వు జ్ఞాపకం వస్తావు అప్పుడు వస్తా, నాకేదన్నా అవసరం వస్తే నువ్వు జ్ఞాపకం వస్తావు అప్పుడు వస్తా. దయచేసి నువ్వు సిలువు దిగనవద్దు, నా ఇంటికి రావద్దు, నువ్వు ఎక్కడే ఉండు, నీకు ఏర్పాటు చేయబడిన స్థలం ఇదే, నువ్వు సిలువ మీదే ఉండు ప్రభు. ఎందుకని? నువ్వు ఇంటికి వస్తే గొడవలు ఉన్నాయి మాకు. నువ్వు వచ్చావా, నువ్వు సిలువ దిగావా, మా ఇంట్లోకి వచ్చావా, మార్పు 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 అని మమ్మల్ని సాగు పడతావు. ఈ మార్పు అంటే పేకాట వదిలిపెట్టమంటే ఎట్ట ప్రభువా, స్నేహాలు వదిలిపెట్టమంటే ఎట్ట ప్రభువా, ఏదో అప్పుడప్పుడు తాగమంటే ఐదులు కూడా వదిలిపెడితే ఎట్ట ప్రభువా. మేమేదో ఎంజాయ్ చేస్తా అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తాం, కానీ ఆ కాసేపు అర్ధ గంట కంటే ఎక్కువ, మరి ఎక్కువ అది కూడా వద్దు, అర్ధ గంట కంటే ఎక్కువ కూడా వద్దు, వస్తాం ఆ టైం, ఆ టైం తర్వాత. ఎంతసేపా? వద్దు, నువ్వు అక్కడే ఉండు. దేవుని అంత ప్రియుల అవసరమైతే ఒక ముద్దు, ప్రేమతో ముద్దు, వెళ్ళిపోయి అక్కడ పెట్టుకు ముద్దులు పెట్టుకొని వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెబుతాం, ప్రైజ్ ది లార్డ్. ఈ దొంగ ముద్దులు, దొంగ ముద్దులు బైబిల్లో గ్రంథంలో ఒకరేమో యూదా ఇస్కరియోతు పెట్టాడు ముద్దు, ఇంకొకరు కూడా పెట్టారు ముద్దు. ఎవరు? రఫా ఏమయ్యా, రుతు తర్వాత మ్యాగ్ ఉంది కదా, వెళ్ళిపోయి అత్తగారు భుజాల మీద పడిపో ఓ ముద్దులు పెట్టేసిందంట. అత్త ఇల్లు వస్తానులే అని ఓర్ఫా వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఏం ముద్దది? పనికిరాని ముద్దు, ప్రేమ లేని ముద్దు, వెళ్ళిపోయే ముద్దు. దేవుడికి ప్రేమ ఎవరిని బాధ పెట్టడానికి కాదు, కానీ ప్రభువు అడుగుతున్నాడు, రే మారన్నారా, దీవించాలనుకుంటున్నాను, ఆశీర్వదించాలనుకున్నాను, ఆత్మీయతలో పెరగన్నారా అని దేవుడు మనం పిలుస్తున్నాడు. మహాదేవునికి మన హృదయాలను సమర్పించుదాం, ఆత్మార్పణ చేసుకుందాం, ఆత్మీయతలో పెరుగుదాం, పాపానికి దూరంగా ఉందాం, ప్రభువుని మనసులో నిలుపుకుందాం, ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉందాం. దేవుడు మనం దీవించాలి. పాదువాపురి అంతోని వారిని మనం ఈరోజు తలంచుకుని ఆయన పేరట దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామంటే ఆయన నీతిమంతుడై బ్రతికాడు కనుక, దేవునికి ఇష్టడై బ్రతికాడు కనుక, నీతిమంతుల ప్రార్థన బలమైనదని దేవుడు చెప్పాడు కనుక. దేవుని ఎందు ప్రియులారా, మహాదేవుని కృప మనందరి మీద ఉండాలని. సంతోషాన్ని కలిగించే మాట నోవా, దేవుడు చెప్పినట్లు చేశాను. అదే ఆయనకు ఆనందం, అదే ఆయన కుటుంబానికి ఆశీర్వాదం, అదే ఆ కుటుంబం నుంచి ఒక కొత్త తరం వచ్చింది. మనం కూడా నోవాను పోలి జీవించాలని, మరియ తల్లిని పోలి జీవించాలని, విశ్వాసులైనటువంటి పునీతులను బట్టి జీవించాలని దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా